సీఎం వైఎస్ జగన్పై టీడీపీ అసహ్యకర బూతులను నిరసిస్తూ నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని గురుద్వారా జంక్షన్ వద్ద చేపట్టిన జనాగ్రహ దీక్షలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి పాల్గొని సంఘీభావం తెలిపారు. మనం గతంలో చూసాం, ప్రతి ఎన్నికల మీటింగ్ లోని కూడా రాజకీయ పార్టీ నాయకులు చెప్పేది మహాత్మా గాంధీ గారి గురించి. మహాత్మా గాంధీ గారు కళలు కన్నది మహిళా సాధికారత. ఏ రోజైతే అర్ధరాత్రి మహిళ స్వాతంత్రంగా తిరగగలుగుతుందో ఆనాడు ఈ దేశానికి స్వాతంత్రం సాధించినట్టని ఆనాడు మహానుభావులు చెప్పడం జరిగింది. దాన్ని నిజం చేసిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. అదేవిధంగా ఈరోజు మనం మాట్లాడుకున్నాడు అంబేద్కర్ గారి గురించి. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి కలలు సమ సమాజ స్థాపన. ఆయన రాజ్యాంగాన్ని రూపొందించిన ప్రకారం ఈ రోజు రాజ్యాంగానికి 100% విలువనిస్తూ రాజ్యాంగంలో పొందుపరిచిన దానికంటే మెల్లగా ఈరోజు అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారికి 50% పైగా రాజ్యాంగ పదవుల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ అవకాశం కల్పించిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన సభ్యులని సావిత్రిబాయి పూలే గారు, వారి కళలు కన్నది సమ సమాజం నవ సమాజం స్థాపించాలి. పాడిత పీడిత ఎవరైతే వెనుకబడిన వర్గాల వారు ఉన్నారో, బీసీ వర్గాల వారు ఉన్నారో, వారి అభ్యున్నతి సాధించిన రోజు మనం నిజంగా ఈ సమాజంలో సమ సమాజం తీసుకొచ్చినట్టని వారు చెప్పింది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు అభినవ పూజగా ఈ దేశం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీర్పిస్తా ఉంది. ఇలా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి ముందుకల్లగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే అది చూసి వారలేక చంద్రబాబు తన రాజకీయ వారసత్వం ఎక్కడ కొనసాగుతో, తన రాజకీయ వారసత్వం ద్వారా తన కొడుకుని విజ్ఞానం లేని అన్ని లక్షణాలు ఉన్నాయి కానీ బుద్ధి లేని లోకేష్ ని ఏ రకంగా అయినా సరే రాజకీయంగా నిలబెట్టాలని కుట్రలు కుతంత్రాలతో ఈరోజు ప్రజలందరి చేత కూడా ఒక మంచి మనసున్న నాయకుడుగా ప్రజల పెళ్లిగా తీర్చిపెట్టడం జగన్మోహన్ రెడ్డి గారిపై నోటుకొచ్చిన విధంగా ఈరోజు వైఎస్ విజయమ్మ గారు ఆవిడ ఎంత హుందాగా ఆ దివంగత ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరి గుండెల్లోనే గూడు పెట్టుకుంటే ఆయన సతీమణి గారు ఈ రోజు కూడా ఆవిడ ఎప్పుడు కూడా ఆయన భర్తకు కానీ కొడుకు కానీ ఎప్పుడు ప్రజాసేవ చేయడానికి ఆవిడ కురుకొల్పారు తప్ప అలాంటి మహాతల్లిని కూడా కించపరిచే విధంగా ఈ రోజు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో అలాంటి చదువులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా మిమ్మల్ని తిరుగు డబ్బాలో నీకు అధికారం లేకుండా పక్కన కూర్చోబెట్టారు. ఎప్పటికైనా గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదాని మీరు కాపాడుకోవాలంటే ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మీతో విజ్ఞత కలిగి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ మీద కక్ష ఆయన ఈ రాష్ట్ర ప్రజల మీద కక్ష చంద్రబాబు ఏంటంటే జగన్మోహన్ గారికి అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆయన అనుకుంటాడు నేను అన్ని చేశాను. ఏం చేశాడు ఆయన? ఏం కంప్లీట్ చేశాడు చెప్పండి. కానీ మరి ఆ రకంగా ఆయన ఒక విపరీతమైన ధోరణి దాన్ని మనం ఉన్నదని వచ్చాము. మీరే లోకం ఉండలేదు ఇప్పుడు కూడా దాని మినిస్టర్ గాలి మీద ఉండదు. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకులు ఉంటాం. ఆయనకి ఏంటంటే ఎప్పుడు కూడా కొంత రాజకీయం రాజకీయం రాజకీయం. ఇదే రాష్ట్రపతి చంద్రబాబు గారు దీనికి 3 సార్లు అవకాశం ఇచ్చారు గతంలో. ఒక్కసారి జగన్మోహన్ గారికి అవకాశం ఇస్తే మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? ఏంటి జగన్మోహన్ గారికి ఏం తప్పేంటి? ఆయన ఇచ్చిన హామీలు కానీ ఇవ్వని హామీలు కానీ ఎలక్షన్ మేనిఫెస్టో ఏమని చెప్తామో 97% పైగా హామీలు అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ, ఏకైక నాయకుడు వైఎస్ చంద్రబాబు నాయుడు గారు. మీరు చూపించండి మా మేనిఫెస్టో ఉంది, మీరు ఇచ్చిన హామీ అమలు చేశాను అని అది నేరమా? మరి హామీ అమలు చేసినప్పుడు కూడా ఎలాంటి వివక్షత లేదు, ఎలాంటి అవినీతి లేదు. చెప్పండి ఒక పథకంలో ఒక అవినీతి చూసాం చూపించండి. మీరు ఈ హామీ ఇచ్చారు, ఈ హామీ నెరవేర్చాలని చూపించండి. దేనికైనా సిద్ధం, ఎందుకంటే వాటిల్లో చూపించడానికి ఏమీ లేదు కాబట్టి ఆయన
కొన్నిసార్లు కులాల మధ్యన సిద్ధేశ్వరు ప్రకటించాలని మా మొదల ఒకసారి ఏమన్నాడు దళితులను మోసం చేశారన్నారు, ఒకసారేమో కాపులను మోసం చేశారన్నారు, ఒకసారేమో బీసీలు మోసం చేశారన్నారు, అలాగే మూడు రాజధానులు పెడితే అమరావతిని మోసం చేస్తామని చెప్తున్నారు. అమరావతిని మోసం చేయరు, ఏ వర్గాన్ని మోసం చేయరు, ఏ ప్రాంతాన్ని మోసం చేయరు. మూడు రాజధానులు ఉంటాయి, విశాఖ పరిపాలన రాజధాని ఉంటుంది, అమరావతి మరి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుంది, అలాగే మరి జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచన చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని కోరుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 29 రకాల పథకాలు మొత్తం పార్టీ చూడకుండా అమలు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదా? కావాలంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉత్తర ప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాను, మా పార్టీ ఎమ్మెల్యేని గెలిపించరా, మీ ఎమ్మెల్యేని గెలిపించారు అడుగు మీ ఎమ్మెల్యే అచ్చ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మీ ఎమ్మెల్యే లేదా మీ కారణాలు ఉత్తర నియోజకవర్గం వారు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా, అందరికి అందుతున్నాయా లేదా? 87% మంది ప్రజలకి ఉత్తర నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు అందజేశారు. కాబట్టి మొన్న 17 కార్పొరేటర్లు వైఎస్ఆర్సిపి అభ్యర్థిని గెలిపించారు. మరి చంద్రబాబు నాయుడు అయితే గతంలో ప్రకాశం జిల్లాలో సీట్ తక్కువచ్చినాయి, ఆ ప్రకాశం జిల్లా ఇంకా చూడటమే మానేశారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత చూడటం ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి తేడా. ఈ రోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కష్టం లేకపోతే వైఎస్ఆర్సీపీ మీద కక్ష కదా ఆయన, ఇది రాష్ట్ర ప్రజల మీద కక్ష కదా చంద్రబాబు నాయుడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఆయన అనుకుంటాడు నేను అన్ని చేశాను, ఏం చేశాను ఆయన, ఏం కంప్లీట్ చేశాను చెప్పండి. కానీ మరి ఆ రకంగా ఆయన ఒక విపరీతమైన ధోరణి, దాన్ని మనం ఉన్నదని వచ్చాము. వేరే లోకం ఉండలేదు ఇప్పుడు కూడా దాని యూనివర్సిటీ గాలి మీద ఉండదు. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకులు ఉంటుంది. ఆయనకి ఏంటంటే ఎప్పుడూ కూడా ఉత్తర దేశంలో రాజకీయం ఇదే రాష్ట్రపతి చంద్రబాబు నాయుడు గారు దీనికి 3 సార్లు అవకాశం ఇచ్చారు గతంలో. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పేంటి? ఆయన ఇచ్చిన హామీలు కానీ ఇవ్వని హామీలు కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమేమి చెప్తామో 97% పైగా హామీలు అమలు చేసినటువంటి ఏకైక రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ తత్తులు ఎవరైతే ఉన్నారో అష్టదిగ్గజాలుగా ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు హెచ్చు కోసం మంచి పరిపాలన కోసం అష్టదిగ్గజాలను ఏర్పరచుకుంటూ భ్రష్టు పట్టించడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన రాష్ట్రంలో అష్టదిగ్గజాలు పెట్టుకున్నారు. ఎవరైనా అష్టదిగ్గజాలు అంటే ఈ పక్కన శ్రీకాకుళం నుంచి వచ్చిన్నాయి, విశాఖపట్నం జిల్లా నుంచి ఇద్దరు, బంగారు సత్యనారాయణ మూర్తి అయ్యని పాత్రలు, వెస్ట్ గోదావరి నుంచి నిర్మల్ రామానాయుడు, అదేవిధంగా నెల్లూరు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కృష్ణా జిల్లా నుంచి బొండా పట్టాభి, అనంతపురం నుంచి ఫైర్ చేసాం, ఇలాంటి వారందరినీ కూడా పెట్టుకుని ఏదో చాలా దుర్మార్గంగా తెలుగుదేశం నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన గురించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ దీక్ష ద్వారా నేను చెప్పదలుచుకున్నది జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రజలకున్న ప్రేమ అభిమానం ఎలాంటిదో చూపించడం కోసమే నేను ఈ దీక్ష చేపట్టడం జరిగింది. ఇది ఇప్పటికీ మీ కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో
మీరు ఎక్కడ కనపడినా సరే నా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఈ రోజు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చిన ప్రజలు కానీ తెలుగుదేశం నాయకులు పరిమితాన్ని కొట్టాలని కొడతారని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇందులో జ్ఞానం కలిగి ఇది బేసంతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ క్షమాపణ చెప్పాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం నాయకులు బేసంతగా క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. జై జగన్. జవహర్ వైఎస్ఆర్ మనందరి అభిమాన నాయకులు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, చేపట్టినటువంటి జనాగ్రహ దీక్షకు రుణం చేయడానికి వచ్చినటువంటి మన మంత్రివర్యులు, పూజలు, పెద్దలు, అవంతి శ్రీనివాస్ గారిని సభ్యులుద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, సోదరులు చక్కగా వెంకటరావు గారు, సోదరులు జీవి గారు, జగన్మోహన్ గారు, సోదరులు బాలాశ్వరి గారు, అలాగే సోదరి మన నగరపురం మండల హనుమంత కుమార్ గారు మోహన్ గారు, అలాగే ముఖ్యంగా గత 4 రోజుల నుంచి కూడా